మా ఫౌండేషన్ ఎంత స్థలంలో ఉంటుంది? ఎకరం 12 సెంట్లు సార్. మా అంటే ఆవిడ మొత్తం ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళది అంతా తన ప్రాపర్టీ అమ్మేసి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఐఎమ్ వాలంటీరింగ్ దేర్. నాకు పిల్లలు లేరు, సో ఐ కేమ్ హియర్ లైక్ దే ఆర్ ఆల్ కాల్ మీ మమ్మీ. సో వీళ్ళందరూ కూడా నా పిల్లలే. సో సార్, మేము 12 ఇయర్స్ నుంచి పెన్షన్స్ కోసం తిరుగుతున్నాం సార్. అందరికీ 100% డిసేబిలిటీ, సదరన్ కార్డ్స్ అన్ని ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా పెన్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే డైలీ నీడ్స్ మీకు తెలుసు, అందరూ స్పెషల్ నీడ్స్ కింద 1:1 వర్క్ చేస్తే కానీ అవ్వదు. సో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏం మేము మా దగ్గర 26 మంది పిల్లలు ఉన్నారండి. మిగతా పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆ పిల్లలకి ఇమ్మని మేము కూడా అడగట్లేదు. కానీ అర్హులైన పిల్లలకి జస్ట్ మేము మిగతా వాళ్ళకి మాకు వద్దు. ఈ అర్హులైన ఈ పిల్లలకి ఇస్తే వాళ్ళ డైపర్స్కి ఒక్కొక్కరికి 6,000 to 7,000 అవుతుంది సార్ మంత్కి. దేర్ ఆల్ స్పెషల్ సెరబ్రల్, అందరికీ ఫిట్స్ వస్తాయి, అందరూ మెడికల్ నీడ్. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీళ్ళకి మెడికల్ ఎయిడ్ లేదని చెప్పి పోరాడితే అమృతశ్రీ అని కార్డులే తెచ్చెళ్ళారు. అయితే నేను అప్పీల్ చేయగలను గవర్నమెంట్కి, నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు ఏం చేశారు, హెల్త్ కార్డ్ ఇచ్చి రేషన్ కార్డ్ ఇమ్మని జీవో ఇచ్చారు. కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు, గవర్నమెంట్ మారిపోయింది. జగన్ గారిని కలవడం జరిగింది. ఆయన ఏమంటారు, వెళ్ళినప్పుడు చేసేస్తాము అంటున్నారు. యాక్చువల్ మా ఫౌండేషన్ కి రోడ్డు కూడా లేదండి. అది రిక్వెస్ట్ చేస్తే కొంచెం ముక్కలు ముక్కలు వేశారు మాకు. అంటే వర్షాకాలం 600 మీటర్స్ సార్ వేసేసారు. రెండు బ్లాక్స్ మళ్ళీ ఏదో వాటర్ వెళ్ళాలని చెప్పి అవి వేయలేదు. సంక్షేమ పథకాల సంఖ్య పెరగాలి, ఇలాంటి సంక్షేమ పథకాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అది మొదట 2019లో గవర్నమెంట్ వచ్చినప్పటికి ఇప్పటికి తగ్గిపోయింది. రేషన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇందువల్ల ఇంటింటికి తీసుకొస్తానన్నారు, డిపోలు తీసేశారు, ఒక్కరోజే రేషన్ ఇస్తారు. యాక్చువల్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి యాక్చువల్ తగ్గించేశారు, సంఖ్య తగ్గించారు, ఇస్తున్నామని హడావుడి ఎక్కువైపోయింది. వీళ్ళది మాది ఒకటే సమస్య సార్. వీళ్ళందరూ సిడబ్ల్యూసీ నుంచి వచ్చారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, గవర్నమెంట్ నుంచి ఆర్ఫన్స్ అని స్టాంప్ వేసి మనకి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ ఫౌండేషన్కి వస్తారు. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంటే అమ్మా నాన్న రేషన్ కార్డ్ కావాలన్నారు, అమ్మా నాన్న చూపెట్టమన్నారు. మీరే ఆర్ఫన్స్ అండ్ సర్టిఫికెట్స్ ఇచ్చిన పిల్లలకి మళ్ళీ మేము అమ్మా నాన్న ఎలా తీసుకొస్తాం? ఈ ఒక్క పాయింట్ దగ్గర 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం సార్. వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ ఆర్ఫన్స్ మా దగ్గర సర్టిఫికెట్ ఆర్ఫన్స్ అని డిక్లేర్ చేసిన పిల్లలకి మళ్ళీ రేషన్ కార్డు కావాలి అంటే మళ్ళీ అమ్మా నాన్న ఎక్కడ అలాగని పనులు మేము పెట్టుకుందాము అంటేనేమో మీకు అవ్వదు. అలా ఎవరనుకోండి, ఒకటి ఇద్దరు కన్నా వస్తారు. అలా ట్రై చేసినా, ఏం చేసినా, ఎన్ని చేసినా, ఇప్పుడు నేను అప్పీల్ చేయడం అప్పీల్ చేస్తాను. కానీ దాన్ని ఇంకో విధంగా ఏం చేయగలం? మీరు వచ్చేయండి అన్నయ్య, లేదు అలా అంతా అవసరం. చూద్దాం, నేను కొద్దిమంది నా స్నేహితులు కూడా కొద్దిమంది అడుగుతాను మీకు కొంచెం అండగా ఉంటాను. ఈ లోపే గవర్నమెంట్ ఇవన్నీ మనం రావటం ఇవన్నీ గవర్నమెంట్ గోల ఎక్కువైంది పని. నువ్వు అసలు వింటలేదు మాట నువ్వు. నేను మనం వచ్చేలోపు అది చేసి అది అది ఎలా చేస్తా. కానీ ఈ లోపు కూడా నేను ఏం చేయగలను సార్. తీసుకోండి.